సమస్తానికి ఆధారభూతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు శుభనామములు సింఫనీ జీవస్వరాలు టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులకు హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఈ వారం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. మన దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఈ లోకంలో అనేక సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల మీద, కొన్ని పరిస్థితుల మీద, కొన్ని వస్తువుల మీద మనం ఆధారపడడం సహజం. కొంతమంది తమ పిల్లల కోసం, కొంతమంది తల్లిదండ్రుల కోసం, కొంతమంది తమ ప్రేమించిన వ్యక్తుల కోసం మాత్రమే బ్రతుకుతున్నామని చెప్తూ ఉంటారు. మనుషుల్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు ఏదో ఒక స్థలంలో తప్పకుండా మనం నిరాశపడక తప్పదు. కానీ మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు, వాక్యాన్ని మనం ఆధారంగా చేసుకున్నప్పుడు, బండ మీద కట్టిన ఇల్లులా మనం స్థిరంగా ఉండగలం. క్రీస్తు అనే శ్రేష్టమైన ఆ పునాది మీద మనం కట్టబడితే మనం క్షేమంగా ఉండగలుగుతాం. అనేక సార్లు మనం ఆధారపడిన సహాయాలు, మనకున్న వనరులు ఆగిపోవచ్చును. కానీ మనల్ని పోషించే మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మన సంరక్షణ విషయంలో ఎలాంటి అజాగ్రత్త చూపించడు. నాకున్న ఆధారం అనే ఆల్బంలోని మొట్టమొదటి పాట టైటిల్ సాంగ్ నాకున్న ఆధారం నీవేనని. ఈ పాట షూటింగ్ కోసం అనకాపల్లి దగ్గరలో ఉన్న ఒక సముద్రపు తీరానికి మేము వెళ్ళాం. అక్కడ సముద్రం లోపల ఒక కట్టడం కట్టబడి బయట నుంచి ఆ స్థలానికి ఒక బ్రిడ్జి లాంటి దారి ఉంది. ఈ పాట కట్టడం దగ్గరికి వెళ్ళి షూట్ చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చినప్పుడు చాలా కష్టపడి మరి ఆ లోపలికి ఆ స్థలానికి వెళ్ళడం జరిగింది. ఈ షూటింగ్ సిబ్బంది అంతా ఒడ్డున ఉండి షూట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మాకు వచ్చిన మరొక ఆలోచన, ఆ రెండు కాళ్ళు మాత్రం పట్టి వెడల్పున్న ఆ బ్రిడ్జి మీద నుంచి అవతల నుంచి నడుస్తూ వస్తా ఉన్నప్పుడు షూట్ చేస్తే బాగుంటుంది అని. అది చాలా కష్టమైన ప్రక్రియ, ఎందుకంటే చాలా జాగ్రత్తగా నడుస్తూ రావాలి, అదే సమయంలో కిందికి చూడకుండా కెమెరా వైపు చూస్తూ రావాలి. ఆ కష్టమైన పనిలో కూడా దేవుడు సహాయం చేశాడు. ఆ వీడియో కూడా చాలా అద్భుతంగా రావడానికి దేవుడు కృప చూపించాడు. ఆ విజువల్ చూస్తున్నప్పుడు మీకు మేము పడ్డ శ్రమ అర్థం అవుతుంది. ఈ సమయంలో ఆ పాటను ఎంజాయ్ చేద్దాం. నాకున్న ఆధారం నీవేనని, ఈ పైన నిలిచిన నేను పడిపోనని. నాకున్న ఆధారం నీవేనని, ఈ పైన నిలిచిన నేను పడిపోనని. చాటించే దయేసయ్యా సాక్షిగా బ్రతికించుమయ్యా, చాటించే దయేసయ్యా సాక్షిగా బ్రతికించుమయ్యా. నాకున్న ఆధారం నీవేనని, ఈ పైన నిలిచిన నేను పడిపోనని. మనుషులు ఇలా మారవచ్చును, మమతలు పొగబారవచ్చును, మనుషులు ఇలా మారవచ్చును, మమతలు పొగబారవచ్చును. మార్పు లేని వాడవు నీవని, సత్య ప్రేమ రూపివని. మార్పు లేని వాడవు నీవని, సత్య ప్రేమ రూపివని. చాటించే దయేసయ్యా సాక్షిగా బ్రతికించుమయ్యా, చాటించే దయేసయ్యా సాక్షిగా బ్రతికించుమయ్యా. నాకున్న ఆధారం నీవేనని, నీ పైన నిలిచిన నేను
యెహోవా అందరికి ఉపకారి అని దేవుని గ్రంథం చెబుతుంది. దేవుని ఎరిగినా ఎరగకపోయినా, ఆయన అంగీకరించినా అంగీకరించకపోయినా, ఆయన పిల్లలుగా మార్చబడిన లేకపోయినా కూడా, ఆయన సృష్టించిన జనాంగం అంతటికీ కూడా దేవుడు కామన్ గా కొన్ని వనరులు ఉచితంగా అనుగ్రహించాడు. మనం ప్రతిరోజు పీల్చే గాలి, మనం తాగే నీరు, మన వృక్ష సంపద, జంతుజాలం, ఈ సముద్రాలు, ఈ కొండలు, ఇవన్నీ కూడా దేవుని అద్భుతమైన సృష్టిలో నుంచి మనకు లభించిన బహుమానాలు. వీటిని ఉచితంగా మనం అనుభవిస్తూ ఉన్నాం. కేవలం అంత మాత్రమే కాకుండా దేవుడు ప్రతి క్షణం ప్రతి దినం కూడా తన మేళ్ల చేత మనల్ని నింపుతున్నాడు. దేవుని పిల్లలకైతే దేవుడు ప్రత్యేకంగా వారి అవసరతలు ఎరిగి వారు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు అని దేవుని గ్రంథం చెబుతుంది. ఎంత ధన్యత! కేవలం ఆయన కొలిచే భక్తులుగా ఉన్నప్పుడు కేవలం ఆయన అడుక్కోవడం వేడుకోవడం మాత్రమే జరుగుతుంది. కానీ దేవుడు తనను కొలిచే మనల్ని కేవలం భక్తుల స్థానంలో ఉంచకుండా, మిమ్మల్ని దాసులని పిలవక నా స్నేహితులని పిలుస్తున్నాను అని తన పక్కన కూర్చుండబెట్టి తనతో పాటుగా తనకున్న సమస్తాన్ని సమానంగా అనుభవించే గొప్ప కృప ఆధిక్యత మనకిచ్చాడు. ఆయన పిల్లలుగా ఆ తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు, మనం అనేక సార్లు సొంతం చేసుకోగలిగిన స్వాతంత్రాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక దేవుడు మనల్ని ఉంచిన స్థానంలోనే ఉంటూ ఆయన మనకు అనుగ్రహించిన వాటితో సంతృప్తి చెందుతూ ఆయన స్తుతిస్తున్నప్పుడు దేవుడు అంచెలంచెలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేగాని మనకు లేని వాటి గురించి, పక్క వాళ్లకు ఉన్నవాటి గురించి మనం ఆలోచిస్తూ అసూయ పడుతూ సడుగుతూ దేవుని మీద నిందలు వేసినప్పుడు దేవునికి కోపం తెప్పించిన వారం అవుతాం. ఈరోజు ఇంకా మనం జీవించి ఉన్నామంటే, ఈ జీవితాన్ని కలిగి ఉన్నామంటే, మన పనులు మనం చేసుకుంటూ, మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తూ, చక్కగా ఆహారం తింటూ సుఖంగా ఉన్నామంటే, అది దేవుని కృపకాక మరేంటి? కనుక దేవుణ్ణి ఎప్పుడు నాకేం చేశాడు అని నిందించకుండా దేవుడిచ్చిన వాటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండడం మనం అభ్యాసం చేయడం మనకు ఆశీర్వాదం. దేవుడు నాకేం చేశాడని ఇప్పుడు అడగొద్దురా అనే పాట సమలు వీక్షిద్దాం. నాకేం చేశాడని ఎప్పుడు అడగొద్దురా, ఎందుకిలా జరుగుతుందని ప్రశ్నలు వెయ్యొద్దురా. అంతా నీ మంచికని నమ్మాలిరా, కీడు వెనక మేలుకై చూడాలిరా. అంతా నీ మంచికని నమ్మాలిరా, కీడు వెనక మేలుకై చూడాలిరా. దేవుడు నాకేం చేశాడని ఎప్పుడు అడగొద్దురా, ఎందుకిలా జరుగుతుందని ప్రశ్నలు వెయ్యొద్దురా. పేరున్న గొప్పోళ్ళు చూస్తుండగానే లోకాన్ని విడిచేశారు, నీకన్నా చిన్నోళ్ళు వయసుండగానే మట్టిలో కలిసిపోయారు. మంచేది నీ లోపల లేకున్నా బ్రతికించే ఉంచాడు లోకంలోన, పనికొచ్చేవాడివి నువ్వు కాకున్నా కృప చూపించాడు నీ విషయంలోన. గమనించావా అధికమైన యేసుని ప్రేమ, కలిగున్నావా కృతజ్ఞత కాస్తంతైనా. దేవుడు నాకేం చేశాడని ఎప్పుడు అడగొద్దురా, ఎందుకిలా జరుగుతుందని ప్రశ్నలు వెయ్యొద్దురా. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అని దేవుని గ్రంథం చెబుతుంది. కొన్నిసార్లు ఇబ్బందులు, శ్రమలు, నిరాశ, నిస్పృహ అనే చీకట్లో ఉన్నప్పుడు దేవుని కాంతి మన మీద ఉదయిస్తే మనం విడుదల పొందగలం. మన నుండి ఆ కాంతి ప్రసరించి అనేక మందికి వెలుగీయగలదు. మన పరిస్థితులు మార్చగలిగిన సమర్థుడైన దేవుడు తప్పకుండా ఒక దినాన మన హృదయ వాంఛలు తీరుస్తాడు, మన కలిగి ఉన్న ప్రశ్నలకు జవాబిస్తాడు, మన సమస్యలకు సరైన సమయంలో సరైన జవాబిస్తాడు. నీచేయి చాపన ఆల్బంలో చూడుము వెలుగు వచ్చెను నీపై ఉదయించెను అనే పాటలో నిన్ను బాధించిన వారి సంతతి సాగిల పడిదరు నీ ముందు, నిన్ను ద్వేషించిన వారందరూ సాయము చేతురేక ముందు,
జనముల భాగ్యము నీదగును, శత్రు సమూహము లయమగును అనే అద్భుతమైన ఈ చరణం ఈ సమయంలో వీక్షిద్దాం. చూడుము వెలుగు వచ్చెను, నీపై ఉదయించెను. చూడుము వెలుగు వచ్చెను, నీపై ఉదయించెను. నీ నుండి కాంతి విరజిమును, అనేకులను ఆకర్షించును. చూడుము వెలుగు వచ్చెను, నీపై ఉదయించెను. బాధించిన వారి సంతతి సాగిల పడెదరు నీ ముందు. నిన్ను ద్వేషించిన వారందరును సాయము చేతురు ఇక ముందు. నిన్ను బాధించిన వారి సంతతి సాగిల పడెదరు నీ ముందు. నిన్ను ద్వేషించిన వారందరును సాయము చేతురు ఇక ముందు. జనముల భాగ్యము నీదగును, శత్రు సమూహము లయమగును. చూడుము వెలుగు వచ్చెను, నీపై ఉదయం. సింఫనీ పరిచర్యలు మూడు విధాలుగా జరుగుతున్న సంగతి మీకు తెలుసు. ఆడియో వీడియో ఆల్బమ్స్, రెండవది ఈ టీవీ కార్యక్రమాలు చాలా క్రమంగా మేము టెలికాస్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా వాక్యాధారమైన అద్భుతమైన సాహిత్యం, మధురమైన సంగీతం లక్షలాది మంది గృహాలకు వెళుతూ వారిని దర్శిస్తూ, పాటల్లోని దేవుని మాటలు వారిని పురుకొల్పుతూ, ఉజ్జీవింపజేస్తూ, ధైర్యపరుస్తూ, ఆదరణ కలిగిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, ఈ పాటల్లోని దేవుని మాటలు వల్ల అనేక మంది దేవుని వైపుకు ఆకర్షించబడుతున్నారు, ఆత్మలు రక్షించబడుతున్నాయి, అలాగే సంఘాలు ఉజ్జీవించబడుతున్నాయి, దేవుని పిల్లలు సంతోషించగలుగుతున్నారు. మూడవదిగా అనేక స్థలాల్లో స్థానికుల సహకారంతో సింఫనీ సంగీత పండుగను ఏర్పాటు చేస్తున్నాం. రేడియో, టీవీ, క్యాసెట్, సీడీలో వింటున్న పాటలు ప్రత్యక్షంగా వినిపించడం ద్వారా వారిని మరింత ప్రభావితం చేయడానికి, ఈ సంగీత కార్యక్రమాల ద్వారా అనేక మందిని ఆకర్షించి దేవుని పిల్లలను ఐక్యపరిచి ఒక చోట చేర్చి అందరూ కలిసి ప్రార్థించడం ద్వారా, కలిసి ఆరాధించడం ద్వారా గొప్ప దీవెన ఆ స్థానిక సంఘాల మీదకి, కుటుంబాల మీదకి, ఆ పట్టణాల మీదకి రావడానికి అనేక స్థలాలకు మేము శ్రమ తీసుకుని వెళ్తున్నాం. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు మాకు ఎదురైనప్పటికీ, కొన్ని చోట్ల స్థానికంగా సరైన సహకారం లేకపోయినా, కొన్ని చోట్ల వ్యతిరేకత ఎదురైనా, ఆర్థికంగా ఎంతో భారం మా మీద పడుతున్నా కూడా, దేవుడిచ్చిన దర్శనంలో మాకు ఇచ్చిన తలాంతులు ప్రజలకు ప్రయోజనం కలిగించేలా చేయాలని మేము తాపత్రయపడుతూ ముందుకు వెళ్తున్నాం. లేనప్పుడు ఏం లాభము, విశ్వాసం ఉందని చెప్పుట. క్రియలు లేనప్పుడు ఏం లాభము, విశ్వాసం ఉందని చెప్పుట. వ్యర్థమే 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 వ్యర్థమే. అవసరమైనది చెయ్యకుండా వట్టి మాటలతో సరిపుచ్చుట. అవసరమైనది చేయకుండా వట్టి మాటలతో సరిపుచ్చుట. వ్యర్థమే
వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే యెహోవా ఏ ఇల్లు కట్టించక పోతే కష్టం ఎంతున్న వ్యర్థమే యెహోవా ఏ ఇల్లు కట్టించక పోతే కష్టం ఎంతున్న వ్యర్థమే వేకువనే నిద్ర నుండి లేచి పొద్దుపోయేదాకా చెమటోడ్చి వేకువనే నిద్ర నుండి లేచి పొద్దుపోయేదాకా చెమటోడ్చి ఆహారం తినుచుండుట వ్యర్థమే 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 వ్యర్థమే. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆ ప్రాంతంలో జరుగుతున్న సంగీత పండుగల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డేట్స్ నోట్ చేసుకొని ప్రార్థించి అనేకులను ప్రేరేపించి మీ బంధుమిత్ర సపరివార సమేతంగా ఆ సంగీత పండుగలకు హాజరై సమృద్ధి అయిన దేవుని దీవెనలు పొందాలని మీ ప్రేమతో మనవి చేస్తున్నాను. స్థానిక ఏర్పాట్లలో అక్కడ నిర్వాహకులతో సహకరించడం మీరు చేయొచ్చు. అలాగే మీరు చేయాల్సిన సపోర్ట్ తప్పకుండా మీరు అందించవచ్చు. మీ కానుకలు కానీ లేదా ప్రత్యేకంగా ఆ సంగీత పండుగలు ఏదైనా ఐటమ్ స్పాన్సర్ చేయడం కానీ దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తే ఆ రీతిలో మీకు ఇలాంటి అనేక మందికి ప్రయోజనం కలుగుతున్న ఈ కార్యక్రమ నిర్వహణలో మీ భాగస్వామ్యాన్ని ప్రదర్శించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏ రీతిగా మీ భాగస్వామ్యాన్ని అందించాలని ఆశపడుతున్నారు మీరు మాకు తెలియచేయండి. మీ సేవలు మేము తప్పకుండా వినియోగించుకుంటాం. మనం అందరం చేతులు కలపడం ద్వారా ఈ కార్యక్రమాలు మరింత ఘనంగా జరుగుతాయి. ఇంకా అనేకులకు ఆశీర్వాదం కలుగుతుంది. సాతాను కోట గోడలు కూల్చబడతాయి. అనేకులు దేవుని వైపు ఆకర్షించబడతారు. దేవుని రాజ్య వ్యాప్తి జరుగుతుంది. ఈ మహోన్నతమైన సింఫనీ సంగీత స్వార్థీకరణలో మీ భాగస్వామ్యాన్ని నేను కోరుతున్నాను. కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని నీడే నీది రేపంటూ నీకుంటుందో లేదో వేరే మంచి తరుణం నీకొస్తుందో రాదో అర్పించు యేసుకు హృదయాన్ని అర్పించు యేసుకు హృదయాన్ని కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించగా పరమాత్ముని బలియాగంలో సిద్ధమయ్యింది పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించగా పరమాత్ముని బలియాగంలో సిద్ధమయ్యింది విలువైన భాగ్యమిది ఉచితంగా దొరుకునది విలువైన భాగ్యమిది ఉచితంగా దొరుకునది అర్పించు యేసుకు హృదయాన్ని అర్పించు యేసుకు హృదయాన్ని కాదనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని
కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. మొదటి దినవృత్తాంతాలు 15:27 దావీదును మందసమును మోయి లేవీయులు అందరును పాటకులను అంటే సింగర్స్ పాటకుల పనికి విచారణకర్త అంటే క్వైర్ లీడర్ కెనన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించి ఉండిరి. ఈ దేవుడి గ్రంథంలోని మాట గురించి మనం ఆలోచించినప్పుడు రాజైన దావీదు అలాగే యాజకులైన లేవీయులు వారితో సమానంగా పాటలు పాడేవారు కూడా ఒకే రకమైన వస్త్రాలు ధరించారు అని మనకు అర్థమవుతుంది. రాజు యాజకులతో సమానమైన ఆధిక్యత సమానమైన వస్త్రాలు పాటకులకి ఇవ్వబడ్డాయి, పాడేవారికి ఇవ్వబడ్డాయి. ఎంత గొప్ప ధన్యత! ఈ దినాల్లో పాటలు పాడేవారిని వాద్యాలు వాయించేవారిని చాలా మంది చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఏ పని రాక ఏ పని చేయలేక వీళ్ళు ఇలా పాడుతూ లేదా వాయిద్యాలు వాయిస్తూ తిరుగుతూ ఉంటారు అనే ఒక చిన్న చూపు వారి పట్ల పెంచుకుంటూ ఉన్నారు. అనేక చోట్ల వారిని కించపరచడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ తలాంతులు అందరికీ ఇవ్వబడవు, కొంతమందికి ఇవ్వబడతా. ఇచ్చిన తలాంతుల్లో కూడా వాటిని సానపెట్టి అభివృద్ధి చేసుకునే వాళ్ళు మరీ కొద్దిమంది ఉంటారు. అట్లాంటి తలాంతులను దేవుని నామ ఘనత కొరకు మాత్రమే వాడేవారు మరీ కొద్దిమంది ఉంటారు. వారు ప్రత్యేకించబడిన జనులు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారిని ప్రేమించాలి, వారిని ప్రోత్సహించాలి. వారు కూడా దేవుని పరిచర్యలో, ప్రత్యేకంగా సంగీత పరిచర్యలో ఉన్నప్పుడు వారు వారి కుటుంబాలు గౌరవంగా బ్రతకాలి. దేవుని పరిచర్య చేస్తున్న వారు ఇబ్బంది పడకుండా వారిని ప్రేమించి ప్రోత్సహించి క్రైస్తవ సంగీతాన్ని బలపరిచే పని మనం చేయాల్సి ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నా. అయితే అదే సమయంలో కొంతమంది కళాకారులు క్రైస్తవ సంగీత పరిచర్యలో ఉంటూ కూడా వారికి ఇవ్వబడిన తలాంతును చాలా నిర్లక్ష్యంగా వినియోగిస్తూ ఏమాత్రం దాని మీద శ్రద్ధ చూపించకుండా ఆ సంగీతాన్ని అందిస్తున్నప్పుడు పాడుతున్నప్పుడు దేవుని పరిచర్య చేస్తున్నామనే స్పృహ లేకుండా దాన్ని ఒక ఆరాధనా భావంతో పనిచేయకుండా చాలా నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు. కేవలం అది తాత్కాలికమైన ఒక ఎంటర్టైన్మెంట్గా మార్చడానికి వారు కారకులవుతున్నారు. జాగ్రత్త కలిగి దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సరైన విధానంలో వినియోగించుకోవడం ద్వారా అనేకులకు ప్రయోజనం కలిగించడం మాత్రమే కాదు, కళాకారులు వారి కుటుంబాలు వారి పిల్లల మీద కూడా సమృద్ధైన ఆశీర్వాదాలు వచ్చేలా వారి ప్రవర్తన వారు చేసే పని ఉండేలా చూసుకోవాలని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా జాగ్రత్త ఓ యువక, ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా జాగ్రత్త ఓ యువతి, ఉరకలేసే నీ ఉత్సాహం ప్రభు పనిలో వాడితే ఫలితం, అదుపు తప్పితే నిరుపయోగం చిస్తున్నావా జాగ్రత్త ఓ యువతి. కట్టుట కొరకు
బలపరచుకున్నట్లుగా మంచి పనికి అనేకులను సిద్ధపరచుకుని మంచి పనికై అనేకులను సిద్ధపరచుని హెమ్యావలే చేస్తున్నావో యోచిస్తున్నావా జాగ్రత్త ఓ యువక ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా జాగ్రత్త ఓ యువతి సింహని పరిచర్యల ద్వారా దీవించబడుతున్నా మిమ్మల్ని అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నా ఈ పరిచర్యలను ప్రోత్సహిస్తున్న వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కనిపించని అద్భుతమైన శాశ్వతమైన స్థిరమైన ప్రయోజనాన్ని క్రైస్తవ సంగీతం కలిగిస్తుందన్న విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి పరిచర్యను కేవలం సంగీత ప్రధానంగా మాత్రమే చేయాలని తలంపుతో దర్శనంతో కొనసాగిస్తున్న మమ్మల్ని మీరు ఇంకా మీ ప్రార్థనలు ఎత్తిపెట్టుకోండి. అలాగే మీ సపోర్ట్ని ఇంకా పెంచడం ద్వారా అనేకులను ప్రేరేపించి కార్యక్రమాలను చూడడానికి ఈ కార్యక్రమాలకు సహకరించడానికి వారిని కూడా ముందుకు తీసుకురావడం ద్వారా ఈ మహోన్నతమైన పరిచర్య మరింత ఘనంగా దేవుని కొరకు చేయడానికి వీలవుతుంది. ఈ పరిచర్యలన్నింటి ద్వారా దేవుడు మహింపరచబడాలని అనేకులు ఆశీర్వదించబడాలని కోరుకుంటూ వారం కార్యక్రమాన్ని ముగిస్తున్నా. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు. ఈ వారం కార్యక్రమాన్ని కూడా మాకు ఆశీర్వాదకరంగా ఇచ్చినందుకు వందనాలు. ఆయన ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడలు ఎవరెవరు ఏ ఆశలతో ఆశయాలతో కోరికలతో ఇబ్బందులతో సమస్యలతో ప్రశ్నలతో ఉన్నారు వారిని దయచేసి మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. మీ దగ్గర ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. నాయన, మేము నమ్ముతున్నాం నిన్ను ప్రేమించే వారికి సమస్తం మేలు కొరకు సమకూడి జరుగుతాయని. కనుక సరి అయిన సమయంలో మీరు మా ప్రశ్నలకు జవాబు ఇవ్వండి. అనేక మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు, అనేక మంది అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నారు, వ్యసనాలకు బానిసలై అనేక మంది బాధపడుతున్నారు. మీ దగ్గర విడుదలుంది, విమోచన ఉంది, స్వస్థత ఉంది, రక్షణ ఉంది. ఎవరికి ఏది అవసరమో దాన్ని మీరు సమృద్ధిగా ఇవ్వగలిగిన దేవుడు కనుక అలాంటి కృప కొరకు మేము కోరుకుంటున్నాం. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులను మీరు దీవించండి. వారి ఆదాయాల మీద మీ ఆశీర్వాదాలు ఉంచుమని ప్రార్థిస్తున్నాం. నీ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చేది కనుక మేము నీ రాజ్యాన్ని నీతిని మొదట వెదకి నీ నుండి అన్ని కూడా ఇహలోక పరలోక భాగ్యాలు సమృద్ధిగా పొందే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వినయముతో బ్రతిమాలి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. నిత్య జీవ పూటలు కలిగిన యేసయ్య మాటలు, సత్య దేవుని మాటలు దాగిన దీవెన మూటలు, జీవ స్వర